సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. బద్దకపు కోడలు, భరించే అత్త. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. కాంతమ్మ చాలా మంచిది, ఓపిక ఎక్కువ, ఊర్లో అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండేది. కాంతమ్మకి ఒక్కడే కొడుకు, పేరు మహేంద్ర. కాంతమ్మ కొడుకుని చాలా బాగా చూసుకునేది, కష్టం తెలియకుండా పెంచుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ భర్త శివయ్యతో కలిసి పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పడుతూ ఉండగా, శివయ్య, ఇదేం బాలేదు కాంతం, మొక్కలకి గిట్ల నీళ్లు పెట్టడమా? కాదు, నీ కొడుకుని గారం చేయడం. వాడేమన్నా చిన్నపిల్లడు అనుకున్నావా? పెళ్లి చేస్తే ఈ పాటికి నలుగురు పిల్లలకి తండ్రి అయ్యే వయసు వాడిది. అయ్యో రామా, నేనేం చేశానయ్యా? ఏం చెయ్యాలి, పెళ్లి చేసుకో అనడం మానేసి షికారు చేసుకో అని డబ్బులిచ్చి వాణ్ణి పంపించినావు. వాడేమో ఫ్రెండ్స్ తో కలిసి సముద్రాన్ని చూసుద్దామని పోయిండు. దానికైనా ఇంత కోపం? వాడు రావడానికి ఇంకో 4 రోజులు పడుతుంది. ఈలోగా మీకు నచ్చిన సంబంధం చూడండి, వాడి చేత తాళి కట్టించేస్తా. ఆ, బానే చెప్తావులే, మనం చెప్తే కట్టేస్తాడా? వాడికి నచ్చద్దా ఏంది? వాడికి నచ్చకుండా నేనెందుకు చేస్తాను? మీరు చూపించిన అమ్మాయి వాడికి నచ్చితేనే పెళ్లి, లేదంటే వాడికి నచ్చిన అమ్మాయితో నెలదిరక్కుండానే పెళ్లి చేస్తాను. ఇట్లా అన్నావు బాగుంది, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉంటా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. మహేంద్ర టూర్ నుంచి వచ్చేలోపు శివయ్య పెళ్లి సంబంధం చూసి సిద్ధంగా పెట్టాడు. కొడుకు రాగానే కాంతమ్మ అతనికి అమ్మాయి ఫోటో చూపించి, ఇదిగోరా గీ అమ్మాయి ఎట్లుందో చెప్పు. అమ్మా, నన్ను విహారయాత్రకు పంపించి మీరిక్కడ నా వివాహానికి ఏర్పాటు చేస్తున్నారా? ఎప్పటికైనా నీకు పెళ్లి చేయాలి కదరా, చెప్పు గీ అమ్మాయి ఎట్లుందో. మీ ఇష్టం అమ్మా, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. కాంతమ్మ, శివయ్య ఇద్దరూ చాలా సంతోషపడి మహేశ్వరి అనే అమ్మాయితో మహేంద్ర పెళ్లి జరిపించారు. కోడలు ఇంట్లోకి రాగానే శివయ్య, కాంతమ్మ ఇద్దరూ, ఏమోయ్, ఈ రోజు నుంచి నీకు కష్టాలు కాస్త తీరాయన్నమాట. ఇన్ని రోజులు ఒక్కదానివే మా ఇద్దరికి అన్ని పనులు చేసేదాన్ని, ఈ రోజు నుంచి నీకు కోడలు సాయం చేస్తుందిలే. అవునండి, బానే చెప్పిండ్రు. నాక వయసు మీద పడుతున్న కొద్దీ లేవడానికి కూర్చోడానికి కూడా సాతనవ్వట్లేదు. కొడలొచ్చింది కదా, కాస్త ఊరట దొరికినట్లేలే. సర్లే గాని, నాకు టీయో కాఫీయో ఇప్పిస్తే సంతోషపడతాను. గిరేమన్న హోటలా ఏంది ఇప్పించడానికి, మీ కొడలతో పెట్టించుకొని తాగండి. ఓహో, అంత దూరం వచ్చిందా, సరేలే. అమ్మా మహేశ్వరి, మహేశ్వరి అని కోడల్ని పిలిచాడు. మహేశ్వరి తన గదిలో నుంచే, హా మావయ్య, చెప్పండి. కొంచెం టీ తీసుకురా అమ్మా. సరే మావయ్య అని అనుకుంటూ తన గదిలో నుంచి బయటికి వచ్చి వంటగదిలోకి వెళ్ళింది. అది చూసిన శివయ్య, కాంతమ్మ ఇద్దరు సంబరపడిపోతూ ఉన్నారు. 2 నిమిషాలకు వంటగదిలో నుంచి, అత్తమ్మా, అత్తమ్మా ఒకసారి ఇలా వస్తారా? పాపం, తనకి ఎక్కడ ఏమున్నాయో తెలియదు కదా, చూపించొస్తానండి అని అనుకుంటూ లేచి తాను కూడా వంటగదిలోకి వెళ్ళింది. అత్త రాగానే, అత్తమ్మ నాకు మామయ్యకి టీ పెట్టివ్వరా అని అంది. ఆ మాట విని కాంతమ్మ షాక్. పోనీలే, కొత్త కదా, చెయ్యడానికి భయపడుతున్నట్లుంది కావచ్చు, మెల్లమెల్లగా తనే చేస్తదిలే అని మనసులో అనుకుంటూ, సరేలే అమ్మా అని చెప్పి టీ పెట్టి కప్పులో పోసింది. కప్పులో పోయగానే మహేశ్వరి ఆ టీ కప్పు పట్టుకొని హాల్లోకి వచ్చి, మావయ్య ఇదిగోండి టీ అని ఇచ్చింది. శివయ్య టీ తీసుకొని తాగి, అబ్బా అచ్చం, మీ అత్తమ్మ పెట్టినట్టే ఉందమ్మా, చాలా బాగుంది. అయ్యో మావయ్య, టీ అత్తమ్మనే పెట్టారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట విని శివయ్య షాక్ అయ్యాడు. అలా ఆ రోజు నుంచి మహేశ్వరి అత్తా మామలకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం మహేంద్ర రెడీ అయ్యి, మహీ మహీ, నేను బయటికి వెళ్ళాలి, తినటానికి ఏమైనా పెడతావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మహేశ్వరి ఇంకా నిద్రలోనే ఉంది. మహేంద్ర పిలుస్తూనే ఉన్నాడు. కాసేపటికి కాంతమ్మ ప్లేటులో టిఫిన్ పెట్టుకుని వచ్చి, ఇదిగోరా తిను. అదెక్కడికి వెళ్ళిందమ్మా, నువ్వు తెచ్చావేంటి? తను ఇంకా లేవలేదనుకుంటారా?
ఇంకా లేవలేదా? ఏంటమ్మా ఇది? పిల్లాన్ని తీసుకొస్తా అని చెప్పి బద్దకపు దేశపు మహారాణిని పట్టుకొచ్చినవా ఏంది? పాపం పుట్టింట్లో గారంగా పెరిగినట్టుందిలే, మెల్లమెల్లగా తనే తెలుసుకుంటది లేరా నుదిను అని కొడుక్కి చెప్పింది. మహేంద్ర తింటూ ఉండగానే మహేశ్వరి నిద్రలేచి వస్తూ, అత్తమ్మా కాఫీ ఇప్పుడే తెస్తా నాగమ్మ అని వెళ్తూ ఉండగా మహేంద్ర, ఏంటి ఊళ్ళు ఎలా ఉంది? ఇప్పుడే కదండి లేచింది, బద్ధకంగా ఉంది. పొద్దెక్కేదాకా పడుకుంటే బద్ధకం ఉండక బాదం పాలు తాగినట్లుంటదా? అయినా నీ పనులు నువ్వు చేసుకోలేవాని కాఫీ కూడా అమ్మనే పెట్టిమ్మంటావా? నాకు ఏ పనులు చేతకాక కాదండి, అత్తింట్లో పనులు చేస్తే అరిష్టమని నా జాతకంలో ఉంది, అందుకే నేనేం చెయ్యట్లేదు. ఏంటి అత్తింట్లో పనులు చేస్తే అరిష్టమా? అలా చెప్పిన పంతులు ఎవరో చెప్పు, పంచాంగం చినిగేలా కొట్టొస్తాను. అమ్మో మీరు కొడతాను అన్నాక నేనెందుకు చెప్తానండి? అరే పోనీలేరా చిన్నపిల్ల, నుదిరు మా మంచి అత్తమ్మ. అత్త మంచిది కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి అని అనుకుంటూ తినేసి అక్కడి నుంచి వెళ్లారు. అలా మహేశ్వరి ఇంట్లో ఏ పని చేసేది కాదు, అన్ని కాంతమే చేస్తూ కోడల్ని కూడా కూతురిలా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు శివయ్య కాంతమ్మతో, ఏంటి కాంతమిది, నీకు అసలే ఆరోగ్యం బాలేదు, సాయంగా ఉంటుంది అనుకున్న కూడలు కాస్త భారంగా అయ్యింది, ఆమె పనులు కూడా నువ్వే చేస్తున్నావు, ఇట్లా అయితే నీ ఆరోగ్యం ఏం కాను. నేను చేయగలిగే పనులు ఏమన్నుంటే చెప్పు, చేస్తాను. మీరే చేస్తారండి, కూరగాయలు కట్ చేస్తారా, బట్టలు ఉతుకుతారా, ఏమొద్దులేండి, నేను ఉన్నన్ని రోజులు నేనే చేస్తానులే. మరి లేనప్పుడు మేమెలా ఉండాలి? గా పనులేవో నేర్పించు, నేర్చుకుంటాను, కోడలు ఎలాగో చేసేలాగా లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ల మాటల్ని చాటుగా వింటున్న మహేశ్వరి మనసులో, నేనేదో పని తప్పించుకుందామని అన్ని పనులు వీళ్ళతోనే చేపిస్తున్నాను, కానీ నేను చేసే పనులు వీళ్ళకి ఇంత బాధని కలిగిస్తున్నాయి అనుకోలేదు. అత్తమ్మ ఆరోగ్యం బాలేదని మామయ్య అంత కంగారు పడుతున్నారు, నేను తప్పు చేస్తున్నానా అనిపిస్తుంది అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది. చివరికి తన మనసు మార్చుకొని, అవును కదా, మనిషికి బద్ధకం అలవాటైతే కూర్చొని తినటం కూడా కష్టంగా అనిపిస్తుంది, ఇట్లా ఉండద్దు, నన్ను కూతురిలా చూసుకుంటున్న అత్తమ్మని నేను కూడా అమ్మలా చూసుకోవాలి కదా అని అనుకొని ఆ రోజు నుంచి మారి ఇంటి పనులన్నీ చేస్తూ ఇంట్లో వాళ్ళందరి చేత సబ్బాష్ అనిపించుకుంది.